వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నాలుగో తారీఖు మరియు 10వ తారీఖు రెండు కేసులు నమోదైనాయి. ఈ కేసు విషయాలు ఏంటంటే, ఈ స్వదీప్ అని సైదిక్ అని ఇద్దరు మనకు ఫిర్యాదుదారులు. వీళ్ళ వర్షన్ ఏంటంటే, మాకు ఈ మండల్ కోఆర్డినేటర్గా ఇది ప్రైమ్ మినిస్టర్ పిఎంజీ దిశ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో దీనికి ఈ బోర్డ్ సెట్స్ ఐటీ సొల్యూషన్ వాళ్లకు ఈ సాక్షరత అంటే అక్షరాస్యత కల్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఇట్టి ఫండ్స్లో మనం ప్రజలకు అక్షరాస్యత కల్పిస్తాము అని చెప్పేసి దీనికి కోఆర్డినేటర్ కావాలని చెప్పేసి మా దగ్గర 80,000 రూపాయలు, తలా 80,000 రూపాయలు, ఇట్లా మేమే కాకుండా ఒక 180 మంది దగ్గర కూడా వీళ్ళు వసూలు చేసి ఈ పిఎంజీ దిశ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారని, వీళ్ళకు నెలకు 15,000-18,000 రూపాయలు జీతం ఇస్తారని చెప్పేసి 3 నెలల వరకు జీతాలు ఇచ్చేసి తర్వాత ఇవ్వడం మానేశారు. ఇట్లా మమ్మల్ని చీట్ చేసి మనం ఫిర్యాదు చేసాము. దీన్ని మేము దర్యాప్తు చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే, ఇట్లాంటి ఆర్గనైజేషన్ను ఈ రాధాకృష్ణకాంత్, బుద్ధిరాజు రాధాకృష్ణకాంత్, లెక్కల కవితారెడ్డి మరియు గరికి జాన్సన్ ఈ ముగ్గురు వ్యక్తులు మన దిల్సుఖ్ నగర్లో ఈ రిలేటెడ్ జాయినస్ కన్సల్టెన్సీ అనే ఒకటి సంస్థ స్థాపించి వీళ్ళు పిఎంజీ దిశ మాకు ఆర్గనైజేషన్కు మాకు గుర్తింపు ఉంది. మేము ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి, మేము సాక్షరత మేము కల్పిస్తున్నాము, మీ కోఆర్డినేటర్గా అపాయింట్ చేసుకుంటాం అని చెప్పేసి వీళ్ళు చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటే తెలిసింది. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర 6,60,000 రూపాయలు నగదు, 1 గోల్డ్ బ్రేస్లెట్, 1 pair of ear stops, 6 మొబైల్ ఫోన్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, మరి హుండాయ్ i20 కారు, తర్వాత లేసర్ ల్యాప్టాప్లు ఈ విధంగా మేము సీజ్ చేయడం జరిగింది. ఇంకా దీనిలో చాలామంది దగ్గర వీళ్ళు డబ్బు తీసుకున్నట్టు మోసపోయిన వాళ్ళు చాలా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకా తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరైనా ఉంటే కూడా అరెస్ట్ చేస్తాం మేము. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని దర్యాప్తు. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. మిగతా అవతారాల కోసం చూస్తూనే ఉండండి TV11.